అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ షార్ట్ అండ్ సింగిల్ ప్యాంట్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటండి, మరి గ్రోయింగ్ టర్మరిక్ ఎట్ హోమ్ అండి. పసుపును మన ఇంట్లో పెంచడం ఎలా, జస్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ ముందుగా మీరు పసుపు ఉన్నట్టుగా పచ్చి పసుపు అండి. ఆల్రెడీ మార్కెట్లో దొరికే పసుపు ఏం చేస్తారంటే ఉడకబెట్టి తీస్తారు కాబట్టి దాని మొక్కలు రావు మనకి. పచ్చి పసుపు ఉంటే ఏం చేయాలి, మీరు నీటిలో వేసుకొని ఒక రెండు రోజులు పెట్టాలి, అప్పుడు ఇట్లా వస్తాయి. ఇది యాక్చువల్గా ఇంతకుముందే వచ్చేసిన ఎప్పుడో మొలకలు తీసి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ముందే మొలకలు వచ్చేసినాయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. తర్వాత కంటైనర్ అండి, నేను పెద్దది తీసుకోరు యాక్చువల్గా, ఇంత పెద్ద అవసరం లేదు అంటారు మన ఎక్స్పర్ట్స్. చిన్నది కూడా అంటారు కానీ చిన్నది ఎలాగో, ఇవి నాకు 3-4 ఉన్నాయి ఇంట్లో, చిన్నవి లేవు నా దగ్గర. ఈ పెద్ద ఖాళీ చేసాం ఈ మధ్య, ఏదో డ్రై అయిపోయి అది పెద్దది మిగిలిపోయింది. యాక్చువల్గా సైడ్కు డ్రైనింగ్ ఉంది కానీ మళ్ళీ నేను డ్రైనింగ్ హోల్స్ చేశాను కొన్ని. ఇది తీసుకుందాం పెద్దది, మంచిగా లోతు ఉండాలా, వెడల్పు ఉండాలా. మెయిన్ లోతు కొద్దిగా ఉన్నా పర్లే, మీడియం అయినా పర్లే, కానీ వెడల్పు బాగుండాలా, దానికి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అది. ఓకే, తీసుకొని ఏం చేయాలి దీన్ని, మీకు తెలుసు కదా, కొన్ని పెబల్స్ వేసుకోండి, కొన్ని ఎండిన ఆకులు వేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. పెబల్స్ కొన్ని ఉన్నాయండి నా దగ్గర, బాగా అయిపోయినట్టు చూసుకోలేదు నేను. కొన్ని వేసాను, ఇప్పుడు కొన్ని ఎండిన ఆకులు వేద్దాం, సరిపోతుంది, ఏం కాదు, కింద జామేం కాదన్నమాట. ఓకే అండి, దీనివల్ల ఏమవుతుందంటే నీళ్లు పోసినా కొద్దీ న్యూట్రియంట్స్ అందుతుంటాయండి మెల్లమెల్లగా. జామ్ కానీ ప్లస్ ప్లాంట్స్ న్యూట్రియంట్స్ అందుతుంటాయి, ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు దీని మీద 60-70% సాయిల్ వేసుకోండి. సాయిల్ అంటే ఏంటండి, సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనకు చాలా దీనికి చాలా ఇంపార్టెంట్. ఓన్లీ కొంతమంది మట్టి వేస్తూ ఉంటారు, మట్టి కాదండి, మట్టి ప్లస్ శాండ్. శాండ్ ఎందుకు వేస్తారంటే ఈజీ ఫ్లో ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ అండి. ప్లస్ వెర్మి కంపోస్ట్ ఉంటే వేయండి, కిచెన్ కంపోస్ట్ కొంచెం కావడం ఉంటే వేయండి. ఇవన్నీ కలిపిన మిక్స్ 70%-80% నింపుకోండి. ఓకే అండి, చక్కగా బేస్ తయారు చేసుకున్నాం, సాయిల్ మిక్స్ బేస్ ఇప్పుడు. ఓకే, 75-80% లోపల నింపామండి మనము. ఇప్పుడు దీన్ని చక్కగా దుంపలు పెట్టుకుందాం ఇంకా. ఓకే ఓకే అండి, దుంపలు పెట్టుకున్నాము. ఒకటే తగ్గించినా పర్లేదు, పెట్టినా పర్లేదు, అన్ని ఒక్కదికి ఏం కాదు, ఈసారి పెద్దది కాదు డబ్బు, చాలా జమ వచ్చేస్తాయి, ఏం కాదు. ఇప్పుడు పైన ఇంకొక లేయర్ వేసుకోవాలి మట్టి. ఓకే, వేసేసుకున్నాము, తెలుసు కదా మీకు. వాటర్ లేయాలా, షవర్లాగా మెల్లగా వేయాలండి. గింజలు పెట్టుకున్న, విత్తనాలు పెట్టిన, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన, మొక్కలు పెట్టుకున్న, ఇట్లా దుంపలు పెట్టినా మెల్లిగా పైన వర్షం ఎలా పడుతుంది అలా వేయాలండి. నీళ్ళు వేసుకున్నామండి పైన నుంచి చిన్నగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మీరు షేడ్లో ఉంచండి, 3-4 డేస్ షేడ్లో ఉంచండి. ఆ మొక్కలు వచ్చినా సరే కొద్దిగా లీవ్స్ కనబడేదారు షేడ్లో ఉంచండి, 4-5 డేస్, 6 డేస్ మీకు లీవ్స్ స్టార్ట్ అయితే నేను చూపిస్తాను. అది కూడా లీవ్స్ రావడం కూడా ఇట్లనే పెడతాను నేను, చూపిస్తాను. లీవ్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మీరు బాడలో షిఫ్ట్ చేయాలి. మరీ ఎండలో కూడా చేయొచ్చు, అట్లా పొలాల్లో పెరగవాయని కానీ ఎక్స్పర్ట్స్ చెప్పే చెప్తాను. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏం చెప్తారు, 4-5 అవర్స్ సన్లైట్ కావాలంటారు. ఫుల్ సన్లైట్ అంటే ఏంది, 6-8 అవర్స్. కానీ మనకేంటంటే ఎక్స్పర్ట్ చెప్పేది 4-5 అవర్స్ అన్నట్టు. మన అంటే మన కండి ఇక్కడ పెంచుకుంటే ఇక బయట పొలాలు పెరుగుతుంది, వేరే విషయం నేను చెప్తాను, ఎక్స్పర్ట్ చెప్పే చెప్తాను. తర్వాత వాటరింగ్ అండి, రెగ్యులర్ వాటరింగ్ రిక్వైర్డ్. మన తడిగా ఉండాలి బేస్, బాగా బురద బురద చేస్తే అట్లా అని చెప్పేసి, బురద చేస్తే కుళ్ళిపోతాయి అది. తర్వాత మీకు ఓవర్ వాటరింగ్ చేస్తే కుళ్ళిపోతాయి అండి, కాబట్టి చిన్నగా వేయాలి. ఇవాళ పొద్దున వేస్తే రేపు సాయంత్రం కొన్ని, అది కొంచెం కొంచెం బాగా పోయకండి, కొంచెం కొంచెం వేయాలి. ఇంత ఫెర్టిలైజర్స్ అండి, పెద్దగా ఫెర్ట్ అవసరం ఉండదు మీకు. నెలకు ఒకసారి 15 డేస్కి వస్తే కంపోస్ట్, మంత్లీ 15 డేస్కి ఒకసారి మనకి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ మీ ఇంట్లో వాడేటి ఏమన్నా వేయండి. కౌడంగ్ వాటర్ వేస్తారు కదా అదే వేయండి. ప్లస్ అప్పుడప్పుడు బనా ఎక్కువ వేయకండి, పైన బనానా పేరు ఫెర్ట్ అయితే అప్పుడప్పుడు అకేషనల్గా, ఏది కూడా ఎక్కువ అకేషనల్గా వేయండి సరిపోతుంది. తర్వాత పెస్టిసైడ్ పెద్దగా ఉండదండి దీనికి. ఓకే, కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా మనం. ఏం చేద్దామంటే దీన్ని నేను షేడ్లో పెడతాను, చూపిస్తాను డెవలప్మెంట్ మొత్తం చూపించారండి, ఎందుకంటే దానికి 7-8 మంత్స్ అవుతుంది, అంత అవసరం లేదు మనకి. మీకు మొలకలు వస్తే సక్సెస్ఫుల్ అనండి మనకి, అది చూపిస్తాను, చూపించి ఆపేస్తాను, మళ్ళీ ఒక 1-2 క్లిప్స్ చూపిస్తాను. ఓకే చూడండి, మనం పెట్టి ఒక వారం అయింది, ఇలా వస్తున్నాయి చూడండి డెవలప్మెంట్. ఓకేనా, ఇంకా చాలా పెరిగాయి చూడండి. దిస్ షోస్ దట్ కరెక్ట్లీ ప్లాంటెడ్ అన్నమాట, చూడండి ఎంత పెద్దగా అవుతున్నాయి. ఓకేనా, దాదాపు 15-20 డేస్ అవుతుంది. ఇంకో చూడండి, ఇంకొక వారం అయిందండి, ఎంత బాగా పెరుగుతుంది చూడండి. మనం పెట్టింది ఎంత బాగా పెరిగింది, నిన్న మొన్న ఎండలో పెట్టామండి,
కానీ నిన్న వర్షం బాగా పడింది కదా, తీసేశాను మళ్ళీ తెచ్చి పెట్టాను కొంచెము. మరీ వర్షం ఎక్కువైతే పర్వాలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు బాడలో షిఫ్ట్ చేస్తాను కొంచెము. ఇంకా నేను ఇక్కడికి ఇది గ్రోత్ చూపించడానికి వీడియో చేశాను. ఇదిలో పెద్దగా అవుతుంది అన్నమాట, పెద్దగా మళ్ళీ సీజన్ వరకు ఆకులు ఎండిపోతాయి, అప్పుడు హార్వెస్టింగ్ అప్పుడు మళ్ళీ మరి వీడియో చేస్తే ట్రై చేస్తాను. ఓకే, మీకు గ్రోయింగ్ ఆఫ్ టర్మరిక్ ఎలా మంచిగా చూపాను. ఓకే, థ్యాంక్ యూ.